కాంబోడియాలో బందీగా మారి చిత్రహింసలు అనుభవించిన యువకుడు ఎటకేలకు క్షేమంగా సొంత ఇంటికి చేరుకున్నాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం గంధంపల్లి గ్రామానికి చెందిన యువకుడు ప్రకాష్ బీటెక్ పూర్తి చేశాడు. విదేశాల్లో ఉపాధి కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఏజెన్సీని సంప్రదించగా వారు ఈ ఏడాది మార్చి 15న ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పేరుతో కాంబోడియా దేశంలోని స్నోమైన్ సిటీకి పంపించినట్లుగా బాధితుడు తెలిపాడు. అక్కడ చైనా దేశానికి చెందిన ఏజెన్సీలు 20 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చారని, తర్వాత అతడితో సైబర్ నేరాలు చేయించేందుకు ప్రయత్నించాయన్నాడు. తను ససేమిరా అనడంతో చిత్రహింసలు పెట్టారన్నాడు. ఎటకేలకు అక్కడి నుంచి విముక్తి లభించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుండే విదేశాల జాబ్లు అని చెప్పేసి కంబోడియాకి జాబ్ రీత్యా తీసుకెళ్లారు. ఒక ఏజెన్సీ ద్వారా నేను మోసపోయాను. ఆస్ట్రేలియా అని చెప్పారు. ఆస్ట్రేలియా అగ్రిమెంట్ లో వచ్చేసి 6 మంత్స్ బ్యాంకాక్ లో ఉండాలి. 6 మంత్స్ బ్యాంకాక్ తర్వాత 4.5 ఇయర్స్ వచ్చేసి నేను ఆస్ట్రేలియా వర్క్ చేయాలి. అయితే నేను ఆ వర్క్ పర్మిట్ వర్క్తోనే వెళ్ళాను. బట్ కంబోడియా అని వెళ్ళాక నన్ను ఏం చేశారంటే, కంబోడియాలోని ఫినోఫిన్ అనే ఒక మెయిన్ అది క్యాపిటల్ సిటీ అనమాట, క్యాపిటల్ సిటీ తీసుకెళ్లారు. తీసుకెళ్ళాక అక్కడ చైనీస్ బాస్ వాళ్ళు ఉంటారు. చైనీస్ బాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాక అది పనులు అనేది స్కామింగ్ వర్క్ ఉంటుంది. స్కామింగ్ వర్క్ చేయమని చెప్పేసి నన్ను ఫోర్స్ చేయడం జరిగింది.